Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan no, Trisanku Sorgon Loki Tosesena Modi. Tajaga, Pradhanamantri, Narendra Modi, Janasenani, Pawan Kalyan, Bhete Ayaru, Dadapu 30 Nimishala Patu, Iruvuru Nayakula Madhya Bhete Jarigindi. Aithe Idi, BJPto, Chelimi Prarambhinchina Tarvata, Janasenaniki Labhinchina, Arudaina Avakasamane Cheppali. 2020లో స్వయంగా ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ చేతులు కలిపాడు. కలిసి పనిచేద్దామని సంకల్పం చెప్పారు. ఈ క్రమంలో దాదాపు 2 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే బీజేపీ మరోవైపు వైసీపీతో తెరచాటు స్నేహం చేస్తూనే ఉంది. అలాగని పవన్ను వదులుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే రోడ్ మ్యాప్ చెప్పండి, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయకుండా చూసుకుంటానని పవన్ పెద్ద ఆఫర్ ప్రకటించినా బీజేపీ మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న ఉద్యమంలో జనసేనను భాగస్వామ్యం చేసుకోవడం లేదు. ఇక జనసేన చేపడుతున్న కార్యక్రమాలకు బీజేపీ కూడా దూరంగా ఉంటోంది. ఈ పరిణామాలతో అసలు బీజేపీతో కలిసి ఉండాలా వద్దా అనే చర్చ జనసేనలో ఎక్కువగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మోడీని పవన్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మోడీకి ఆయన వైసీపీపై ఫిర్యాదులు మోస్తారని ఇటీవల విశాఖ ఇప్పటంలో జరిగిన సంఘటనలను వివరించి వైసీపీకి అడ్డుకట వేస్తారని జనసేన నాయకులు క్లూ ఇస్తూ వచ్చారు. కానీ అదేమీ జరిగినట్లు సమాచారం లేదు. అటు ఇటు కాకుండా జనసేనను ఒక త్రిశంకు స్వర్గంలో ఉంచేలా మోడీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోందని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు వైసీపీతో బీజేపీ పెద్దలు స్నేహం చేస్తున్నారు. వారికి రాజ్యసభలోనూ కేంద్రంలోనూ వైసీపీతో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకునేలా వైసీపీని దువ్వుతున్నారు. మరోవైపు వైసీపీ కూడా బీజేపీ కౌగిలిని వదలడం లేదు. వ్యక్తిగత కారణాలు కావచ్చు, మరొకటి కావచ్చు. అలాగని జనసేన అధినేత తమ నుంచి విడిపోవడాన్ని బీజేపీ కోరుకోవడం లేదు. అంతేకాదు అసలు బీజేపీతో కలిసిపోవాలనే షరతు ఏదో తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంక్ లేదు. ఈ నేపథ్యంలో పవన్ను తమలో కలిపేసుకుని బీజేపీ జెండాను ఎగరేయాలని ఏదో వ్యూహం ఉన్నట్లుగా జనసేన నాయకులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ పుంజుకునే పరిస్థితి ఉందా? అది లేదు. ఈ క్రమంలోనే పవన్తో బీజేపీ ఆడుకుంటోందని, ఇప్పుడు మోడీ కూడా పవన్ను ఎటు కాకుండా చేసే వ్యూహం అమలు చేస్తున్నారనేది జనసేన నాయకుల అభిప్రాయంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.